అంటూ నీవు ఎన్ని జన్మలు ఎత్తి పుట్టుకొచ్చినా నిన్ను మట్టు పెట్టేని మృత్యు రూపాన్ని నేనే. నన్ను ప్రేమించిన ఒకే కారణము చేత ఆ అర్జునుడి అంతాన్ని వీక్షించిన సాక్షిని నేను. నిన్ను నమ్మిన నా తండ్రి మరణానికి కారణమైన తానను. అన్ని పుణ్యం ఎరగని నా సోదరుని ప్రాణాన్ని హతమార్చిన క్షణమే శివమై నేను చేతాను. పగ సాధించి నేను చంపిన తానను. నీవు ఎవరి రూపంలో వచ్చిన నా శాప విమోచన బలి పూజను అడ్డుకోలేవు రత్న. చూద్దాంలే కాశ్మరా, అసలు నీకేమైందిరా? నేను వచ్చిన పని పూర్తయ్యే వరకు ఈ దేహం నాకు కావాలి. ఇంత పెర్ఫార్మెన్స్ చేసి చివరికి రాంగ్ గా రైట్ లో పట్టుకున్నావు కదరా. కొన్ని క్షణాలు నీ యుక్తితో నన్నే అతిభ్రమింపజేశావు నా ప్రియమైన కాశు. కాశ్మోరా వెళ్ళి వెతుకు. రారత్న, నా ఇన్నేళ్ల నిరీక్ష
రక్షణకు ఫలితం దక్కనివ్వు. ఇటువైపు ఇటువైపు వెనక్కి 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 పోండి. అదే స్థలం, అదే పౌర్ణమి, అదే శాపం, అదే ఆక్రోశం, అదే నీవు, అదే నేను. రా రాజనాయక్, ఈ పౌర్ణమి ముగిసే లోపు నా ఖడ్గం నిన్ను ముగిస్తుంది. రాజనాయక్ శరీర అవశేషాలు ఎక్కడో మిగిలున్నాయి. వాటిని వెతికి అంతం చేస్తే ఒకవేళ పరిష్కారం లభించవచ్చు.
బాబు వద్దు వద్దు, దెయ్యం వెళ్ళిపోయింది. నానా ఏమైంది? నానా ఆ రత్నమహాదేవి మనందరినీ కాపాడింది కాష్మోరా. ఏందే ఆ రత్నమహాదేవిని మనం కాపాడం కాష్మోరా? అది అమ్మా యామిని, యామిని లేమ్మా, లేచి ఆ దేవుడి మహిమ చూడమ్మా. ఏం జరిగింది? తన పేరుకు తగినట్టు మన కాష్మోరా దెయ్యాలన్నిటితో పోరాడి పాతాళానికి పంపేశారు. పంపేశారా? అయ్యో నేను మిస్ అయిపోయాను. నీ కాస్త రీప్లై ఇవ్వమంటావా? అవతారం ఎత్తేశారమ్మా, లెంపలేసుకో, ఎచ్చెప్పు కాష్మోరా అయిన మహా అవతారమా. అవును యామిని, తనలోని మహోన్నత శక్తుల్ని మేల్కొలిపి కోటి సూర్య ప్రకాశవంతుడై అవతారం ఎత్తాడమ్మా. ఆ అవతార పురుషుని మహిమ చూడమ్మా. ఉండండి ఉండండి ఉండండి, నేను ఇక్కడ కెమెరా పెట్టాను, అందులో అన్ని రికార్డ్ అయి ఉంటాయి. ఇప్పుడు కనిపెట్టేస్తా.